యశ్వంత్ వాళ్ళది గ్రౌండ్ ఇనాగ్రేషన్ అన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాం. సో లెట్స్ గో. లెట్స్ గో. నేను చెప్పు, నువ్వు ఇట్రా. ఎక్కడికి వెళ్తున్నాం యశ్వంత్ ఈరోజు? ఇనాగ్రేషన్. ఇంకొకటి పేరెంట్స్ వర్సెస్ చిల్డ్రన్ మ్యాచ్. అయితే మేము బయటకు వచ్చేసాం. व्लाग् ने संडे रोज ईवनिंग शूटन व्लाग् अंत एंटे फुटबॉल ग्राउंड इनॉग्रेशन अन्ट यशवंत फुटबॉल नेता सो वाल कोच वाली क्रोत ग्राउंड इनॉग्रेशन के मैं सो आ रोजंत एम जरिए ईवनिंग ने दींट व्लाग् शूट अरे सग मंद मेमेन हाफ एन अवर के वर्ष पड़ा स्टार्टी मे पक्ने अपार्टेंट कारकिंग उन्म पि ఇక్కడ కోచెస్ అండర్ 10 వాళ్ళని 2 టీమ్స్ గా డివైడ్ చేస్తున్నారండి. సో పిల్లలందర్నీ 2 టీమ్స్ కింద డివైడ్ చేశారు. వర్షం ఎంత వరకు తగ్గట్లేదు కాబట్టి వర్షంలోనే మ్యాచెస్ పెట్టాలని అనుకున్నారు. సో ఫస్ట్ సీనియర్స్ ఆడారు, తర్వాత అండర్ 10 పిల్లలు ఆడారు, తర్వాత ఫాదర్స్ అండ్ సీనియర్స్ కలిసి ఒక మ్యాచ్ ఆడారు అన్నమాట. నేను కుదిరినంత వరకు అన్ని కొద్ది కొద్దిగా షూట్ చేశాను. सर जाके लाओ क्या? सर अब आते यहाँ पर क्यों चलता This is my team. Teammate. I'm the captain. No kanga. Hey, how you are the captain? He's the bad guy. No, it's not kanga. No, chappal arguna ani chappu chappu tar tar ne video la mute chese sta. Music petta. Endaga and mute chese sta. अंत ये पेद पेड़ लेकिन म्यूटा अरे अंकल इक नैन चेत गोड़ अंको चेत फोन पटको शूट
ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ ఫోనే కెమెరా, ఇది అసలు తడవకూడదు కాబట్టి. కృషిత్ నీ హెయిర్ స్టైల్ బాగా చూపించు, కృషిత్ చూపించట్లే. ఫస్ట్ సీనియర్స్ మ్యాచ్ అయిపోయిందండి, సో పిల్లలు ఆడే వరకు కొద్దిగా వర్షం తగ్గింది. అయినా కానీ పిల్లలు ముందు సీనియర్స్ ఆడేటప్పుడు కూడా గ్రౌండ్లోకి వచ్చేసి పూర్తిగా తడిచిపోయారు. సో ఇప్పుడు పిల్లలు ఆడుతున్నారు అండర్ 10 మ్యాచ్. తగ్గిందా వర్షం? కొద్దిసేపు నేను మ్యాచెస్ చూసి తర్వాత నేను సాంగ్స్ దగ్గరకు వచ్చేసానండి. No problem.
ఇప్పుడు చలి ఎవరికి పెడుతుంది? నాకు. నీకు చలి పెడుతుంది? నీకు. నో డోంట్ టచ్. వాట్ యు ఆర్ సీయింగ్ ఇది ఏంటి? తెచ్చుకున్నారు ఎవరు? సార్ వాళ్ళు తెచ్చుకున్నారు. ఏంటి కేక్? మొత్తం తెచ్చుకున్నారా? కేక్ అది నీకు ఇవ్వలే. నీకు ఇవ్వలే? ఇచ్చిన్నారు. మా మమ్మీ తినలే. ఎందుకు? మమ్మీ ఎగ్ లెస్ తింటారా? ఎగ్ తిన్నారు అందుకే. మరి ఆఫ్టర్ మ్యాచెస్ కేక్ కటింగ్ అదంతా కూడా జరిగిందండి. సో ఇనాగ్రేషన్ అంతా చాలా బాగా జరిగింది. పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు 3 మంత్స్ తర్వాత కలిశారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. సో వాళ్ళంతా చాలా ఎంజాయ్ చేశారు. మేము పేరెంట్స్ కూడా చాలా ఎంజాయ్ చేశాం. 3 మంత్స్ తర్వాత నేను ఇంత బయటికి వెళ్ళింది ఇదే ఫస్ట్ టైం అనమాట. సో చాలా బాగా జరిగింది. ఒకవేళ మీకు ఈ వ్లాగ్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.